అందరికీ న్యూ మూన్ నెలపొడుపు షలోమ్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. విషు హ్యాపీ న్యూ ఇయర్. ఈ దినము మనము నూతన సంవత్సరములో నెల ఆరంభ దినము, నెలపొడుపు దినము. ఈ నెల అబీబు నెల, మరి ఒక పేరు నీసాన్ అను మాసములో మనం ఉన్నాము. గత సంవత్సరమంతా పరమతన్ని మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ దినమున మరి ఒక నూతన సంవత్సరంలోకి మనల్ని పరమతన్ని ప్రవేశింపజేస్తూ వచ్చాడు. కాబట్టి పరమతన్ని చేసిన మేలును బట్టి పరమతన్ని స్తుతిస్తూ మరి ఈ సంవత్సరం అంతటి కొరకే ఆయన కృపను కోరుకుంటూ ఆయన యొక్క మరణము భూస్థాపన పునరుత్థానమైన పండుగ పస్కాను పులిరొట్టెల పండుగలో మనము ప్రవేశించడానికి ఇంకా మనకు 14 రోజుల సమయం ఉంది. ఇంకా 14 డేస్. కాబట్టి ఇంకా 14 డేస్ తర్వాత మనము ఆయన శరీరము తిని ఆయన రక్తాన్ని త్రాగబోతున్నాం. కాబట్టి దాని కొరకు మనము ఇప్పటి నుంచి సిద్ధపాటు, ప్రిపరేషన్, సిద్ధపాటు కలిగి ఉండాలని ఆ పరమ తండ్రి మనకు ఈ దినం నుంచి ఆయన అతి సమీపంగా ఉంటూ మనల్ని పరిశుద్ధపరుస్తూ పవిత్రపరుస్తూ వస్తుంటాడు. ఎందుకంటే ఆయన బలలో యోగ్యక్రమగా చేవేయినట్లుగా మనము పరిశుద్ధపరచబడి ఆయన రక్తంతో కడగబడి అందులో యోగ్యక్రమగా చేవినట్లుగా పరిశుద్ధాత్మ మనకు సహాయము చేయడానికి కొరకు మనము ఇప్పటి నుంచి సిద్ధపాటు కలిగి ఉండాలి. సేవలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఆయన వాక్యాన్ని మనం చూసుకొని ముందుకు వెళదాం. ముందుగా కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 9వ వచనం చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న విన్సెంట్ సెల్విస్టర్ బ్రదర్ పెద్దలు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళదాం. 111వ కీర్తన 9వ వచనం ఎవరైనా చదివించాల్సిందే కోరుతూ, ఆయన తన ప్రజలకు విమోచనము కలగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. దయచేసి చాలండి, ఎవరైనా వాక్యం చదవాలనుకున్న వారు మైక్ దగ్గర పెట్టుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. విన్సెంట్ సెల్విస్టర్ బ్రదర్, ఓకే, వాసు బ్రదర్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధమైన యెహోవా, ఏల్ ఎలోహి ఇజ్రాయేల్, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమును బట్టి తండ్రి, నూతన సంవత్సరము, నూతన నెల మొదటి దినమున మీ పరిశుద్ధమైన పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి అయ్యా మీ యొద్ద నుంచి ఆశీర్వాదము పొందుకొని మా జీవితాలను తండ్రి సరిచేసుకొనుటకు అయ్యా మీరు చూపిన కృపా కనికరాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ పరిశుద్ధమైన నామములోనాయన ఎందరైతే కూడి ఇట్టి పరిశుద్ధ విశ్రాంతి దినము నెలపొడుపు దినమును ఆచరిస్తూ మీ పాదాల చెంత తండ్రి వారు ప్రార్థన విజ్ఞాపనలు కలిగి జీవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందుకొని మనం మీకు మొరపెట్టుకుంటున్నాము తండ్రి. పాపమైన ఓబిలో మరణానికి సమీపమైనటువంటి మమ్మల్ని మీరు రక్షించి ప్రేమించి జీవమునివ్వడానికి కోసము నాయన బలియాగమైన మీ పవిత్రమైన శరీరమును అయా మీ పరిశుద్ధమైన రక్తమును సేవించి అయా మాలో ఉన్నటువంటి రోగములను తీసివేసుకొని అయా మీ శుద్ధులుగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచుటకు అయా పస్కా పండుగ దినమున మీరు బలియాగమైన అయా అట్టి దినమును బట్టి మీ పాదాల చెంతకు వస్తున్నాము నాయన. అయ్యా ఎందుకు పనికిరాని మమ్మలను, దుమ్ము ధూళిలాంటి మమ్మలను తండ్రి విశేష కనికరము చొప్పున మీ పరిశుద్ధమైన నామానికి మహిమ తెచ్చుకున్నటకు తండ్రి మమ్మల్ని పనిముట్లుగా సాధనములుగా అయ్యా మీ ప్రియ బిడ్డలుగా మీరు ఏర్పాటు చేసుకొని మీ వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేసుకొనుటకు మీ వాక్యము ద్వారా హెచ్చరిక పొంది మాలో ఉన్నటువంటి పాపములను కడిగి వేసుకొనుటకు అయా మీ యొక్క పరిశుద్ధమైన వాక్యము ద్వారా అయా మరణము నుండి జీవమును పొందుకొని మీ సన్నిధిలో తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి అయా మా యొక్క పాపమును దోషమును కడిగి వేసుకొనుటకు మీరు నిలబెట్టుకున్న ఇట్టి దినాన్ని బట్టి మీ పాదాల చెంతకు వస్తున్నాము. కూడి ఉన్న ప్రతి బిడ్డలను మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా
గత దిన సంవత్సరమంతానైనా అయా తెగుళ్ళ చేత లోకము విస్తరించినప్పుడు మీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని మీరు సంరక్షించి మీ రెక్కల చాటన మీరు భద్రపరుచుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రము నాయనా. ఈ దినమున తండ్రి మీ దాసుని మీరు నిలబెట్టుకొని మీ మ్రాను చాటన మీరు అయ్యా మీరు మరుగుపరుచుకొని మీ జ్ఞానాత్మ చేత తండ్రి మీరు బిడ్డను నిలబెట్టుకున్న తరుణాన్ని బట్టి నాయన మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పాపులము తండ్రి, దుర్మార్గులము, నీచులము అయినప్పటికీ మీ విశేషమైన ప్రేమ, మీ కనికరమైన బాహువు, మీ పరిశుద్ధమైన సన్నిధి, మీ దయచేత మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మీ ఏర్పాటు చేసిన మీ పరిశుద్ధమైన మందిరములో మీ కనుసృష్టి చేత నిలబెట్టుకున్న ఈ మందిరములోకి చేరి మిమ్మల్ని సేవించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని ఎత్తుపట్టుకుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. బిడ్డను తండ్రి మీరు జ్ఞానము చేత నింపండి. అయ్యా వినిచున్న మా చెవులు మందము కాకుండా, అయ్యా అటు ఇటు తిరగకుండా మీ వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మములను గుర్తెరిగి వాటి ద్వారా మా శరీరాలను సరిచేసుకొని మీ పరిశుద్ధమైన రక్తమును సేవించుటకు దుష్టత్వము దుర్మార్గతను విడిచిపెట్టి సత్యము నిష్కాపట్యముచ్చే మేము మా శరీరాత్మను మేము సరిచేసుకొని మీ యొక్క పస్కా పండుగకు సిద్ధపడినట్లు కృప విస్తరింప చేయమని మరి ఒకసారి తండ్రి మీ దాసుని మీ చేతులకు అప్పగించుకొనుచు మీ జ్ఞానాత్మ చేత నింపి నడిపించుమని మా రక్షకుడు నజరేయుడైన యాషువా మెస్సీ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగము, ఆయన తన ప్రజలకు విమోచనము కలగ చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు, ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. ఆయన తన ప్రజలకు విమోచనము కలగ చేయవాడు, తన ప్రజలు దాసత్వములో ఆ బానిసత్వములో ఉండడము ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి తన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు, కాబట్టి తన ప్రజలకు ఆయన విమోచనము కలగ చేయవాడు. ఏ విధంగా విమోచన కలగజేస్తాడు? ఒక నిత్య నిబంధన చేసి, ఒక నిబంధనను తన ప్రజలకును తనకును మధ్య ఉంచి పరమ తండ్రి ఆ నిబంధనను గుర్తు చేసుకుంటూ నిరంతరము తన ప్రజలను ఆయన విమోచనము కలగచ్చేవాడు. మన పితరులైన ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారితో పరమ తండ్రి నిత్య నిబంధన చేసి ఆ నిబంధన సంబంధమైన గుర్తును బట్టి వారిని విమోచిస్తూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి తన నిబంధనను నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటాడు, తన నిబంధనను ఆయన స్థిరపరుస్తాడు, తన నిబంధనను ఆయన నిరంతరము తన ప్రజల కొరకు ఉండ నిర్ణయిస్తాడు. కాబట్టి ఈ దినమున మనము ధ్యానించుకుపోయే అంశం ఏంటంటే నిబంధన, నిబంధన సంబంధమైన రక్తము. పరిశుద్ధ గ్రంథములో పరమ తండ్రి కొన్ని నిబంధనలు ఇచ్చాడు. అసలు నిబంధన అంటే ఏంటి? నిబంధన అనగా ఒక ఇరు పక్షాలకు, అవతలి పక్షముకు ఇవతల పక్షం మధ్య జరిగిన ఒక ఒప్పందము, ఒక ఒడంబడిక, ఒక ప్రమాణము. ఆ ప్రమాణములో అవతల వ్యక్తి, ఇవతల వ్యక్తి, ఇరు పక్షాల వారు, అవతల పక్షం వారు, ఇవతల పక్షం వారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండినప్పుడు ఆ నిబంధనను స్థిరపరచవచ్చు. లేదు, అవతల పక్షం వారైనా ఇవతల పక్షం వారైనా ఆ నిబంధన మీరితే దాన్ని రద్దుపరచవచ్చు. ఎవరైనా నువ్వు ఆ నిబంధన మీరావు కాబట్టి రద్దుపరుస్తున్నానని అనవచ్చు. కానీ మన పరమతండ్రి యొక్క కృప, ఆయన కనికరము, ఆయన నిబంధనను ఆయన నిరంతరము జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దాన్ని ఉండ నిర్ణయిస్తున్నాడు. ఆ నిబంధనను పరమతండ్రి ఏం చేస్తున్నాడట? ఆయన నిరంతరము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ నిబంధన పరమతండ్రి అనేకమైన నిబంధనలు
తన ప్రజలతో చేస్తూ వచ్చాడు. ఎక్కువ సమయం లేదు, నేను 9:30 ముగిస్తాను ఎగ్జాక్ట్లీ. తరతరగా నిబంధనలని చెప్తాను. మెయిన్ ముఖ్యమైన నిబంధన రక్తముతో నిబంధన చేస్తూ వచ్చిన ఆ నిబంధన గురించి నేను మాట్లాడతాను. ఆ ముఖ్యమైన నిబంధనలు మీ అందరికీ తెలుసు, అబ్రహాముతో చేసిన నిబంధన, అంతకంటే ముందు నోహవుతో చేసిన నిబంధన. పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఆది కాండము 9:8-10 వచనాలలో జలప్రలయము తర్వాత ఇక జీవరాశులతో, సమస్త జీవరాశులతో, నోహవు కుటుంబంతో, ఇక నేను ఇక జలములతో నేను వీరిని చంపనని పరమ తండ్రి ఒక నిబంధన చేస్తూ వచ్చాడు. మేఘములోన ధనుసును ఉంచేదని అన్నాడు, అది నిత్య నిబంధన అన్నాడు. పరమ తన నిబంధన నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాడు. ఆ నిబంధన నిరంతరము అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకా మనము నిర్మూలము కాకున్నవారు. అదే మాదిరిగా పరమతను ఇంకో నిబంధన చేస్తూ వచ్చాడు, అబ్రహాముతో నిబంధన. ఆది కాండం 17:7 ప్రతి మనుష్యుడు, ప్రతి మగవాడు తన శరీరమందు ఈ నిబంధనను కలిగి ఉండవలను అని పరమ తండ్రి తెలియజేస్తూ వచ్చాడు. అదొక నిబంధన. ఆ తర్వాత పరమ తండ్రి ఇంకొక శ్రేష్టమైన నిబంధన చేస్తూ వచ్చాడు. ఏంటి ఆ నిబంధన? మోషేతో సినాయి పర్వతము దగ్గర పరమ తండ్రి ఒక నిబంధన చేస్తూ వచ్చాడు. అది మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. ఒకసారి నిర్గమకాండములో పరమ తండ్రి చేస్తూ వచ్చాడు ఒక నిబంధన. నిర్గమకాండము 24:24 అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. పరమ తండ్రి మోషేకు తెలియజేస్తూ వచ్చాడు, ఇదిగో ఆ పరమ తండ్రిని యహోవా ఎలోహీం మీతో చేసిన నిబంధన ఇదే. ఆ నిబంధన ఏంటి? అది రక్తమును తీసుకొని ఆ రక్తమును వస్తువుల మీద, ఆ యొక్క మందులోని వస్తువుల మీద ప్రోక్షించి ఇది నిబంధన రక్తము, నిబంధన రక్తమని గుర్తు చేస్తూ వస్తుంటున్నాడు. ఏంటి ఆ రక్తముతో కూడిన నిబంధన? నిర్గమకాండం 12:12 వెళితే పరమ తండ్రి చేస్తున్న ఆ నిబంధన రక్తము ఇక్కడ మనకు కనబడుతూ వస్తుంటుంది. నిర్గమకాండము 12:13 మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవాకు పండగగా దానిని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను వచ్చారండి. పరమ తండ్రి ఇక్కడ ఒక రక్తమును చూపిస్తూ వస్తున్నాడు. తన ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తులో 430 దాసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి మోషే అహరోలను పంపి వారి ద్వారా సూచక్రియలను చేపించి చివరి యొక్క ఆ యొక్క గురుతుగా తండ్రి, ఆ పరమ తండ్రి ఆ చివరి సూచక క్రియ, 10వ సూచక క్రియ రక్తముతో కూడినది. 14వ దినమున పస్కా పశువును మీరు వధించి ఆ రక్తమును మీ ఇంటి ద్వారబంధములకు రాసుకొని ఆ ఇళ్లలో మీరు ఉన్నప్పుడు ఆ సంహార దూత దాటిపోతుంది. ఆ గుర్తును చూచి, ఆ రక్తమున్న గుర్తును చూచి మిమ్మల్ని సంహరించక దాటిపోతుంది. పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి ఆ రక్తపు గుర్తు ఏ ఇంటి ద్వారబంధం మీద కనబడలేదో వారి ఇళ్లలోకి సంహార దూత వచ్చి ఆ ఇళ్లలో ఉన్న జ్యేష్ఠులందరినీ చంపేస్తుంది. కాబట్టి ఇది నిత్యమైన కట్టడగా, నిత్యమైన నిబంధనగా పరమ తండ్రి దీన్ని ఉండ నిర్ణయించి పరమ తండ్రి ఒక మాట అంటూ వచ్చాడు, ఇది జ్ఞాపకార్థము, ఇది జ్ఞాపకార్థమగును అంటూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క
పస్కా పశు రక్తము ద్వారా ఎవరైతే తమ ఇంటిలను ఆ ఇంటి యొక్క సమస్తమును ఇంటిలో ఉన్న మనుషులను వారు భద్రపరచుకుంటారో వారి మీదకి ఏ తెగులు కానీ ఏ సంహారము కానీ సంహార దూత కానీ ఆ గృహంలోకి ప్రవేశించడానికి వీలు లేదు. కాబట్టి అందుకే పరమ తండ్రి పస్కా పశు రక్తాన్ని అలనాడు ఒక నిబంధన రక్తముగా పరమ తండ్రి చూపిస్తూ వచ్చాడు. ఆ యొక్క నిబంధన రక్తము ద్వారా మనుషులు ప్రతి సంవత్సరము రక్తమును చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి వెళ్ళి తమకు రక్తములన్నీ వల్ల తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఒప్పుకోవాల్సి వస్తుందని పరమ తండ్రి. ఎందుకంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ మాత్రము లేదు. ఎబ్రి రాసిన పత్రికలో ఒక మాట రాస్తూ వచ్చాడు అపోస్తలైన పౌలు. చక్కటి మాట రాయించి పెడుతూ వచ్చిన ఒక మాట మనం చూసుకుని మనం ముందుకు వెళదాం. ఎబ్రి రాసిన పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి అలనాడు ఆ పస్కా పశు రక్తాన్ని పరమ తండ్రి వధింపజేసి ఇజ్రాయేలులను విమోచిస్తూ వచ్చాడు. ఆ యొక్క విమోచన గుర్తుగా వారికి ఆ యొక్క రక్తముతో కూడిన నిబంధన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ నిబంధన రక్తమును పరమ తండ్రి ఈ దినాలలో దాన్ని చిన్నగా ఏం చేస్తూ వచ్చాడు, దాన్ని మాడిఫై చేస్తూ వచ్చాడు. ఆ నిబంధన రక్తము ద్వారా మనుషుల పాపములు పూర్తిగా తీసివేయబడడం లేదు, అవి పరిశుద్ధపరచబడడం లేదు, తిరిగి మాటి మాటికి గుర్తుకు వస్తున్నాయని పరమ తండ్రి ఆ నిబంధనను దాన్ని ఏం చేస్తూ వచ్చాడు, మారుస్తూ వచ్చాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఆ నిబంధనను గురించి తన భక్తుడైన అపోస్తలైన పౌలు ద్వారా ఆయన రాయించి పెడుతూ వచ్చిన ఒక చక్కటి మాట 24వ వచనములో ఇదే ఎబ్రీ రసన పత్రిక 9:24 అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో మెస్సయ ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు ఎలోహీం సమూహమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పరమ తండ్రి నీకు స్తోత్రములు. ఆయన తన్ను తానే అర్పించుకున్నటకు అనేక పర్యాయములు ప్రవేశింపలేదు కానీ ఒకేసారి తన్ను తానుగా బలిగా అర్పించబడము చేత ఆ పస్కా బలి పశువుగా ఆయన అర్పింపబడము చేత తిరిగి ఎన్నడను కూడా ఆ పాపములకు జ్ఞాపకం చేసుకునబడకూడదని పాప నివారణ చేటకి ఒకేసారి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆ పరిశుద్ధమైన రక్తమును తన యొక్క స్వరక్తమును తీసుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ఆ పాప నివారణ ఆ పాప యొక్క ప్రాయశ్చిత్తము చేసి ఆయన మనల్ని క్రొత్త నిబంధన కిందికి తీసుకొస్తున్నాడు. అదే ఆయన చేస్తూ వస్తున్న క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటే ఏమిటి? అలనాడు వారి తమ పాపముల కొరకు తమ అతిక్రముల కొరకు ఈ యొక్క పస్కా పశువుగా వర్పింపబడడానికి ఎంచుకున్న గొర్రెనో మేకనో వాటిని అర్పించాల్సి వచ్చేది. అదే మాదిరిగా ఆ యొక్క ప్రతీ పాపమునకు వారి పాపముల కొరకు వారి దోషముల కొరకు వారు ప్రతి సంవత్సరము బలి అర్పించాల్సిందే. ఆ బలులు ఇక
ఉండకూడదని పరమతని ఒకేసారి కొట్టివేసి అందుకే ఆయన తన రక్తముతో కొత్త నిబంధన చేస్తూ వచ్చాడు. ఆ కొత్త నిబంధనే పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి చక్కగా రాయించి పెడుతున్న ఆ మాట పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనములో మనం చూసుకుంటే ఇది అతిశ్రేష్టమైన నిబంధన. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె నీ కొరకు చిందింపబడుచున్నా నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన చాలండి. ఆ పరమ తండ్రి సెలవిచ్చిన మాట, ఆయన స్వయంగా ఆయన సశరీరుగా ఈ లోకాన్ని ఖరీదించి మానవాళి పాపముల కొరకు పస్కా బలి పశువుగా వధింపబడానికి కొరకు ఏర్పరచబడిన ఆయన అంటున్న మాట. ఆ యొక్క ద్రాక్షరసమును తీసుకొని ఆ ద్రాక్షరసమునకు ప్రార్థన చేసి ఆయన ఏమంటున్నాడు, ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి ఆ యొక్క రక్తముతో ఆయన అతని యొక్క స్వరక్తముతో పరమ తండ్రి ఏం చేస్తున్నాడు, క్రొత్త నిబంధన చేసి వస్తున్నాడు. అప్పటి వరకు ఆ యొక్క పశువుల రక్తము చేత, మేకల రక్తం చేత, కోడల రక్తము చేత వారు తమ పాపములు కడుక్కొనవలసినడానికి వారు వెళుతూ ఉండేవారు. వారి మాటికి అర్పించడం వల్ల వారి పాపములు గుర్తు చేసుకోవాల్సి వస్తుందని ఆ మొదటి నిబంధన పరిపూర్ణము చేయబడలేదు, దానికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. మానవులను పాపములు విమోచించడానికి దానికి సంపూర్ణమైన బలము లేకుండా పోయింది. కాబట్టి ఆ మొదటి నిబంధన పరమ తండ్రి ఏం చేస్తూ వచ్చాడు, దాన్ని స్థానములో పరమ తండ్రి క్రొత్త నిబంధనగా తన యొక్క అమూల్యమైన రక్తమును ఆయన చిందిస్తూ వచ్చాడు. ఆయన అమూల్యమైన రక్తము చేత క్రొత్త నిబంధన చేసి ఇది క్రొత్త నిబంధన సంబంధమైన రక్తము. పరమ తండ్రి నీకు స్తోత్రములు. ఈ కొత్త నిబంధన సంబంధమైన రక్తము చేత ఎవరైతే కడగబడతారో, ఎవరైతే వారి యొక్క పాపములు కడుక్కుంటారో, పరిశుద్ధపరచబడతారో, వారు నిబంధన సంబంధమైన ప్రజలు. వారు నిబంధన సంబంధమైన ప్రజలుగా పరమ తండ్రి ఎంచుతున్నాడు సుమా. కాబట్టి ఈ నిబంధనను పరమ తండ్రి నిత్యము ఉండని నిర్ణయించాడు. ప్రాత నిబంధన రక్తము చేత మనుషులు సంపూర్ణమైన సిద్ధి పొందట్లేదు, సంపూర్ణంగా పరిపూర్ణులు కావట్లేదు, పరిశుద్ధులు కావట్లేదు అని క్రొత్త నిబంధనగా తన రక్తాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ప్రవేశపెట్టి తన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మనుషులందరికీ ఆయన క్రొత్త నిబంధన చేస్తూ వచ్చాడు. ఆ క్రొత్త నిబంధన కింద ఈనాడు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ నిబంధన సంబంధమైన రక్తము చేత కడగబడతారో వారు ధన్యులు. పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి ఆ నిబంధన సంబంధమైన రక్తము చేత ఇలనాడు కడగబడుతున్న సంగమా, ఒక్కసారి ఆ నిబంధన సంబంధమైన రక్తాన్ని మన యొక్క వస్త్రాల మీద పోషించుకోవాలి. ప్రకటన గ్రంథములో ఒక చక్కటి మాట రాయబడింది, అయ్యా వీరు ఎక్కడి నుంచి వచ్చిన వారు, వీరు ఏమి చేశారు, వీరు ఏ విధంగా ఉన్నారు అంటే చూడండి, వారి యొక్క వస్త్రాలు. ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పిను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. అయ్యా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు, వారు మహాశ్రమల గుండా వచ్చిన వారు. వారు తమ వస్త్రములను ఆ పస్కా గొర్రెపిల్లగా వధింపబడిన యహోషువా రక్తములో వారి వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. కాబట్టి ఈ దినమున తెల్లని వస్త్రాలు ధరించుకున్న నీవు, తెల్లని వస్త్రాల చేత ధరించుకొని తెల్లని వస్త్రాల చేత అలంకరింపబడిన నీవు ఆ వస్త్రాలను మరొకసారి ఆ యొక్క పస్కా పశువుగా వధింపబడిన క్రొత్త నిబంధన సంబంధమైన ఆ యొక్క యహోషువా రక్తము చేత నువ్వేం చేసుకోవాలి, వాటిని
ఉదుక్కొని తెలుపు చేసుకోవాలి. పరమ తండ్రి నీకు స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి అందుకొరకే పరమ తండ్రి ఈ కొత్త నిబంధన రక్తమును ప్రవేశపెడుతూ వచ్చాడు. తమ యొక్క వస్త్రాలను ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో, ఆ కొత్త నిబంధన రక్తములో ఉదుక్కుంటారో వారు ఆ యొక్క పరిశుద్ధ పట్టణమునకు చేరడానికి అర్హులు. వారు వారు మహాశ్రమల గుండా వచ్చిన వారు. ఆ శ్రమలలో కూడా వారు ఏం చేస్తూ వచ్చారు? ఆయన నీతిని, ఆయన ధర్మమును, ఆయన క్రమమును వారు నెరవేరుస్తూ వచ్చారు. కాబట్టి ఈ దినమున యహోషువ రక్తములో కడుక్కోమని, నీ యొక్క వస్త్రాలు కడుక్కోమని పరమ తండ్రి ఉపదేశిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, నిబంధన సంబంధమైన రక్తము ఒకటే. యహోషువ మెస్సీయ రక్తము కొత్తదిగా ప్రవేశపెట్టబడింది. ముందుగా మేకల యొక్కయు, కోడెల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము ద్వారా మనుషులు తమ యొక్క పాపములను కడుక్కునేవారు. వాటి ద్వారా వారు మనుషులు పవిత్రపరచబడట్లేదు అని ఆ రక్తాన్ని తీసివేసి పరమ తండ్రి యహోషువ మెస్సీయ రక్తము ద్వారా ఆయన మనుషులను పవిత్రపరచు వస్తున్నాడు. ఒక రక్తం ఒకటే మారింది, కానీ పరిశుద్ధ గ్రంథములో ఏక కట్టడ కానీ, ఏక ఆజ్ఞ కానీ ఏది కూడా మారలేదు. సుమా పరిశుద్ధ గ్రంథములో అవే నియమక కాలములు, అవే ఆజ్ఞలు, అవే కట్టడలు, అదే క్రమము, అదే ఉపదేశము. కానీ మారింది ఒకటే, పాత నిబంధన సంబంధమైన రక్తము అనగా కోడి రక్తము, అది తీసివేస్తేవుడు వచ్చాడు. కొత్త నిబంధన రక్తము అనగా యహోషువ మెస్సీయ రక్తము. ఆ రక్తము చేత నీవు కడగబడాలని పరమతని దినమున ఉపదేశిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ రక్తమే నీకు యోగ్యతనిస్తుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి అబ్బా తండ్రి నాదాన్ని పిలవడానికి ఆ రక్తమే నీకు యోగ్యతనిస్తుంది. ఆ రక్తమే నీకు జయమునిస్తుంది. యహోషువ రక్తమే ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి నిన్ను ఆయన ఎదుట నిర్దోషునిగా నిలబెడుతూ వస్తుంటుంది సుమా. కాబట్టి ఆ రక్తము ద్వారా కడగబడాని కొరకు పిలువబడుతున్నావు నీవు ఈ దినమున. కాబట్టి ఆ రక్తములో చేయవేయడానికి ముందుగా నీ వస్త్రాలను తెలుపు చేసుకోవాలి సుమా. ఆ రక్తములో కడగబడడానికి నీవు యోగ్యుడవైతే ముందుగా నీ పాపములు ఒప్పుకోవాలి, నీ పాపములు ఆయన రక్తములో కడుక్కోవాలి. పరిశుద్ధమైన గ్రంథములో పరమ తండ్రి ఆయన రాయించి పెడుతున్న ప్రతి మాట చాలా శ్రేష్టమైనది ఆయన రక్తమును గురించి. ఎందుకంటే ఆ రక్తము ద్వారానే మనకు ఏమి కలుగుతూ వచ్చింది, ఏమి కలుగుతూ వచ్చింది? అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అర్హత కలుగుతూ వచ్చింది. ఈ దినమున నీవు ఈ స్థానంలో కూర్చున్నావు, ఈ దినమున నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఈ దినమున నీవు ఇక స్థితిలో ఈ యోగ్యత నీకు కలిగింది అంటే ఆయన కార్చిన ఆ మ్రానులు, కార్చిన ఆ కృత నిబంధన రక్తము. ఆ రక్తము ద్వారానే నీకు అర్హత, ఆ రక్తము ద్వారానే నీకు యోగ్యత, ఆ రక్తము ద్వారానే నీకు స్వస్థత, ఆ రక్తము ద్వారానే నీకు పరిశుద్ధత. కాబట్టి ఇంకేది నిన్ను పరిశుద్ధపరచలేదు సుమా. కాబట్టి నీ పాపములు ఒప్పుకోవడానికి కొరకు, నీ దోషములు ఒప్పుకోవడానికి కొరకు, నీ పాపము యొక్క వస్త్రములు, నీ యొక్క పాపము చేత నీ వస్త్రములు ఆ నలుపు చేయబడితే దాన్ని తెలుపు చేసుకోవడానికి ఉన్నది ఒకటి సాధనము, యహోషువ మెస్సీయ రక్తము చేత. కాబట్టి అందుకే మన యొక్క పితరులందరూ కూడా వారు ఆయన యొక్క రక్తముతో కడగబడి పవిత్రపరచబడి తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చిన వారిగా కనబడుతూ వస్తున్నారు. కాబట్టి అందుకే అపొస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట రాస్తూ వచ్చాడు. ఎబ్రీ రాసిన పత్రికలో ఒక మాట అంటూ వచ్చాడు. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనములో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యాష్వా నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూడండి, మీరు ఎక్కడికి వచ్చి ఉన్నారు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యాష్వా నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కార్చిన రక్తము మొదలుకొని యహోషువ మెస్సీయ కార్చిన రక్తము వరకు అనేక మంది పరిశుద్ధుల రక్తము కారుస్తూ వచ్చారు. కానీ మరి శ్రేష్టమైన రక్తము, పాపము లేని రక్తము,
అమూల్యమైన రక్తము ఎవరిది? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యహోషువా అను ఆ శ్రేష్టమైన రక్త ప్రోక్షణ కిందకి మీరు వచ్చిన్నారు. సుమా పరమ తండ్రినికి స్తోత్రములు, పరమ తండ్రినికి స్తోత్రములు. కాబట్టి ఆ రక్తము చేత, ఆ రక్తము చేత నువ్వు కడగబడాలని, ఆ రక్తము చేత నువ్వు పవిత్రపరచబడాలని, ఆ రక్తములో నువ్వు శుద్ధీకరించబడాలని పరమ తండ్రి నీకు దినమున ఉపదేశిస్తూ వస్తున్నాడు, నీ పాపములు కడుక్కోమని. కాబట్టి ఆ బలిలో చేయడానికి ముందుగా పస్కా పశువుగా వధింపబడిన యహోషువా మెస్సీయ శరీరము, యహోషువా మెస్సీయ రక్తమునే ఆ బలిలో చేయడానికి ముందుగా ఈ దినం నుంచి పరమ తండ్రి సన్నిధానంలో నీ పాపములను కడుక్కో, నీ పాపములను ఒప్పుకో, విడిచిపెట్టు, ఆయన రక్తములో తెలుపు చేసుకో నీ వస్త్రములు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో పరమ తండ్రి ఎట్టి ఆ అమూల్యమైన రక్తమును, నిర్దోషమైన రక్తమును మన కొరకు కార్చాడని, మనల్ని విమోచించడానికి చేసిన ఆయన రక్తము మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో ఒక మాట రాస్తూ వచ్చాడు 19వ వచనము చేత చదువుకొని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి మెస్సీయ రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరగరా. ఆయన చాలా ఇష్టం, థ్యాంక్ యూ ఇష్టం. పరమ తండ్రి అంటూ వస్తున్న మాట, తన శిష్యుడైన పేతురు ద్వారా పలికిస్తున్న మాట, ఆత్మపూర్ణుడై పేతురు పలుకుతున్న మాట, మీరు క్షయమగు వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, మీరు విమోచింపబడింది ఆయన అమూల్యమైన రక్తము చేత, ఆయన నిర్దోషమైన రక్తము చేత, ఆయన నిష్కలంకమైన అమూల్యమైన శ్రేష్టమైన రక్తము చేత మీరు విమోచింపబడుతారు. కాబట్టి ఈ అంత్య దినాలలో మీరు ఆయన కలిగిన సంపూర్ణతకు, మీరు సంపూర్ణతలోకి వెళుతూ ఆయన కలిగిన పరిశుద్ధతను మీరు కలిగి ఉండండి సుమా. కాబట్టి ఆయన పరిశుద్ధులైన ప్రకారము మీరు పరిశుద్ధమైన జీవితము జీవించడానికి కొరకు ఆ క్రొత్త నిబంధన రక్తములోనికి నిరంతరము రావలసిందే, నిరంతరము కూడా. కాబట్టి మన పాపములను కడిగేది, మన రోగములను కుదిర్చేది, మన యొక్క ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, మనల్ని బంధిస్తున్న అంధకార చీకటి శక్తులు వచ్చి విడుదలనిచ్చేది ఆయన అమూల్యమైన రక్తమే. రక్తముతో ఆయన యొక్క స్థితి ఎంత గొప్ప స్థానంకి వెళ్ళింది ఈ లోకములో, ఆయన కార్చిన రక్తము చేత, యహోషువా మెస్సీయ కార్చిన రక్తము చేత. ఎందుకంటే ఆయన నీ పాపములు క్షమింపబడతాయని ఒక మాట చెప్తే మానవులిక పాపములని క్షమిపడడం లేదా, క్షమిపడకపోవచ్చునా? నీ పాపములన్నీ క్షమిపబడతాయని ఆయనకు అధికారం ఉంది, మన పాపములు క్షమించే అధికారం ఆయనకుంది. కానీ ఎందుకు ఆయన రక్తము కార్చాడు? మరణం ముళ్ళు విరవాలి, ఆ మరణానికే మరణము చెందించాలి, ఆ మరణాన్ని జయించాలి. కాబట్టి ఆయనే పస్కా పశువుగా క్రొత్త నిబంధన రక్తమును ఇంట్రడ్యూస్ చేస్తూ, చూపిస్తూ పస్కా పశువుగా వధింపబడి ఆ నిబంధన రక్తమును, క్రొత్త నిబంధన రక్తమును ప్రవేశింపజేసి ఈనాడు ఈ లోకానికి ఆయన రక్తాన్ని, సమస్త మానవాళికి ఆయన రక్తమును ఏమని పెట్టాడు? జీవముగా ఆయన ఉంచాడు సుమా. పరమ తండ్రినికి స్తోత్రములు. కాబట్టి క్రొత్త నిబంధన సంబంధమైన రక్తము చేత కడగబడిన సంగమా, ఆయన యొక్క శరీరం అనే రొట్టె అయిన రక్తం అనే ద్రాక్షరసములు పాలు పొందడానికి ముందుగా ఈ దినం నుంచి ఆయన రక్తము ద్వారా నీవు కడగబడాలని, ఆయన రక్తము ద్వారా నీవు పవిత్రపరచబడాలని, ఆయన రక్తము చేత నువ్వు శుద్ధీకరింపబడాలని పరమ తండ్రి కోరుతూ వస్తున్నాడు సుమా. కాబట్టి అనేకమైన మాటలు రాసుకున్నారు కానీ సమయం లేదు. పరిశుద్ధ గ్రంథమైన నిబంధన గ్రంథము గురించి, నిబంధన మాటల గురించి రాసుకున్నాడు కానీ పరమ తండ్రి దేని మీద ఉపదేశించమనంటే ఆయన రక్తము మీద. ఎందుకంటే మనము తీసుకోబోయేది, మనం సేవించబోయేది, మనం చేయబోయేది ఆయన యొక్క శరీరం అనే రొట్టె, ఆయన రక్తం అనే ద్రాక్షరసములు. వాటి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. కాబట్టి అయోగ్యముగా చేయబోయేవాడు అనేకమైన నష్టాలకు గురి కాబోతున్నాడు సుమా. యోగ్యకరముగా నీవు చేయవేస్తే ఆశీర్వదింపబడతావు, స్వస్థపరచబడతావు, మేలులు పొందుకుంటావు. కాబట్టి ఈనాడు ఆయన అమూల్యమైన రక్తము చేత కడగబడడానికి కొరకు ఆయన నిన్ను మరోసారి పిలుస్తున్నాడు. కాబట్టి మీరు విమోచింపబడింది,
క్షేమయు పువ్వు వస్తువుల చేత కాల్చుమా. కాబట్టి యాష్వా రక్తము చేత మరోసారి నీ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకొని పవిత్రపరచుకొని ఆయన ఎదుట నిర్దోషిగా నిష్కలంకుడిగా యోగ్యుడిగా నువ్వు కనబడి ఆ బలలో చేయి వేయి. ఆయన పవిత్రుడు, ఆయన శరీరం పవిత్రమైనది, ఆయన రక్తము పవిత్రమైనది. అందులో చేయడానికి నువ్వు కూడా పవిత్రుడు కమ్ము, పవిత్రురాలు కమ్ము. అప్పుడు పరమతని నిన్ను ఆశీర్వదించి దీవించి ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. పరమతని మాటలు మన విడికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.